నాకు ఈ టీ హబ్ గురించి ఒక ఇది కావాలి సార్. ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది, నేను ఏదో ఒక స్టార్ట్అప్ ఒక యాప్ పెట్టాలని ఐడియా ఉంది. ఐడియా మాత్రమే ఉంది, నాకు ఏం సపోర్ట్ లేదు. టీ హబ్ ఎలాంటి నాకు హెల్ప్ చేయగలుగుతుంది? నార్మల్గా ఏమవుతుందంటే ఇక్కడ టీ హబ్ అనేటువంటి ఇనిషియేటివ్ అగైన్ మినిస్టర్ గారి బ్రెయిన్ చైల్డ్ది. సో టీ హబ్ అనేటువంటిది ఏంటిదంటే ఒక టిపికల్ కోవర్కింగ్ స్పేస్ అన్నప్పటికీ, కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఎకోసిస్టమ్ అంతా ఇక్కడే ఉందన్నమాట. ఎట్లా అంటే ఒక ఐడియాతో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఫస్ట్ లెవెల్లోనే స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒక ప్యానల్ స్క్రీన్ చేస్తుంది ఐడియా అసలు కరెక్ట్ మనము స్కేల్అప్ చేయొచ్చా లేదా, లేకపోతే అది పోతుందా లేదా. సో అది వ్యాలిడా లేదా, వ్యాలిడేట్ చేయడం అనేది ఒక స్క్రీనింగ్ కమిటీ అనేది వ్యాలిడేట్ చేస్తుంది. లోపల తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ ఉన్నారు, ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ ద్వారా అంటే టెక్నాలజీ సపోర్ట్ తీసుకోండి, లీగల్గా బిజినెస్ సపోర్ట్, ఇట్లా డిఫరెంట్ పార్ట్నర్స్, ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ అందరు కూడా అటాచ్ అయ్యారు. సో వాళ్ళు ఆ యొక్క బిజినెస్ ఐడియాని అంటే బిజినెస్ ప్లాన్ కావచ్చు, ఇప్పుడు ISB బిజినెస్ ప్లాన్ ఇదంతా కూడా సపోర్ట్ ఇస్తూ ఉంది. నల్సర్ యూనివర్సిటీ లీగల్ పరంగా అది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అట్లానే IIIT టెక్నాలజీ పరంగా అది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ ఉన్నారు. సో ఆ యొక్క ఐడియాకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో సపోర్ట్ చేయడమే కాకుండా ముఖ్యంగా అంటే స్టార్టప్స్ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే ఇన్వెస్టర్స్ ని పట్టుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు టీ హబ్ లో తీసుకుంటే ఒక పార్ట్ అంతా కూడా ఇన్వెస్టర్స్కి వాళ్ళకు ఒక సపరేట్ క్యూబికల్స్ ఇచ్చి ఇన్వెస్టర్స్కి ఇన్వెస్టర్స్ బే అని చెప్పి వాళ్ళు కొంత ఇన్వెస్టర్స్ వచ్చేసేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు పిలవడానికి వాళ్ళని అంటే ఇంటరాక్టివ్ సెషన్ వేదికలు కొన్ని. సో ఇన్వెస్టర్స్ సపోర్ట్ కూడా ఇక్కడ టీ హబ్లో దొరుకుతూ ఉంటుంది. ఓకే. సో కంప్లీట్ ఎకోసిస్టమ్ అంతా అక్కడ ఉన్న అంటే బయట నుంచి కూడా ఉంటారండి ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి? అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు. అదే అంటే అది మనం రెస్ట్రిక్షన్ పెట్టడం. ఇక్కడ నుండన్నా చాలా మంది ఇన్వెస్టర్స్ అక్కడికి వచ్చేసేసి వాళ్ళ ఐడియాకి ఇన్వెస్ట్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో టీ హబ్ అండ్ ఇంకోటి వచ్చేసి టీ వర్క్స్. సో ఇప్పుడు టీ వర్క్స్ అనేది ప్రోటోటైపింగ్ సిస్టమ్. నాకు ఒక ఐడియా ఉంది, ఒక ప్రోటోటైప్ రూపకంగా నాకు రావాలి, అంటే నా దగ్గర ఏం ఎక్విప్మెంట్ లేదు. సో ఆ టీ వర్క్స్ అనేటువంటిది ఏంటిదంటే లోపల పోతే అన్ని మెషినరీ అంతా ఉంటుంది, ఆ లోపల పోయి నా ఐడియాని అది నిజరూపకంగా ఒక ప్రోటోటైప్గా నేను తీసుకొని బయటికి రావచ్చు అనమాట. సో తద్వారా నేను ఇన్వెస్టర్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని నేను రేజ్ చేయవచ్చు. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అన్నది ఇప్పుడు టీ హబ్ 2.0 ఏదైతే ఇనిషియేటివ్ ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచంలోనే. ఓకే. ఏషియాలో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచంలోనే. ఇంతకుముందు ఫ్రాన్స్లో స్టేషన్ ఎఫ్ఎం ఉండింది, దాన్ని మనము బీట్ చేయడం జరిగింది. సో అంటే వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అంటున్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా అండ్ ప్రపంచం కూడా ఇటువైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఇది సింగపూర్ లో ఏదైతే WTITC పెట్టుకుంటున్నామో, ఇప్పుడు మనం షాంగి బిజినెస్ పార్క్ గురించి మాట్లాడినాం. సిమిలర్ వే ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ లో పెద్ద ఈవెంట్స్ పెట్టుకున్నప్పుడు ఆర్ ఇండియాకి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఇక్కడ ఉందంట అని చెప్పి అట్లీస్ట్ విజిట్ చేయడానికన్నా ఇన్వెస్టర్స్ కావచ్చు, టెక్నోక్రాట్స్ కావచ్చు, టాప్ నాష్ పీపుల్ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఐడెంటిటీ అన్నది ఇక్కడ క్రియేట్ చేయడంలో ఇక్కడ ప్రభుత్వం ఉందని చెప్పచ్చు. ఇప్పుడు ఇప్పటివరకు ఎంత ఎన్ని స్టార్ట్అప్స్ అంటే సుమారుగా ఎన్ని స్టార్ట్అప్స్కి అవకాశం లభించింది అంటారు కొత్త వాళ్ళకి? అంటే టోటల్గా ఇప్పుడు ఉండేటువంటి బిల్డింగ్, ఇంతకుముందు ఫేజ్ 2 ఉండింది. సో ఫేజ్ 2లో అది చిన్న క్యాంపస్. సో ఫేజ్ 2కి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక 300 స్టార్ట్అప్స్ దాకా ఇక్కడ ఇంక్యుబేట్ అయి ఉన్నాయి. ఓకే. అంటే ఇది ఇంకా లెస్ దాన్ 1 ఇయర్ ఈ ఫేజ్ 2 అనేది. ఓకే ఓకే. సో అంటే దీనికి ఈ స్టార్ట్అప్ అంటే ఇంక్యుబేట్ అయిన స్టార్ట్అప్తో పాటు చాలా కూడా బయట స్టార్ట్అప్స్కి కూడా ఇది మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం.